నమస్తే, వెల్కమ్ టు హెచ్టీవీ స్పీ న్యూస్. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే భారత వాతావరణ కేంద్రం అప్రమత్తంగా ఉండాలని కీలక ప్రకటన చేసింది. ఆగ్నేయ నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాన్ మరింత తీవ్రంగా బలపడుతోందని ప్రకటించింది. క్రమంగా తుఫాన్గా మారిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర తుఫాన్గా మారుతోందని ఐఎండీ ప్రకటించింది. ఆదివారం కల్లా మరింతగా బలపడి తీవ్ర తుఫాన్గా మారనుందని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతోందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. అపారమైన సహజ వనరులు కలిగిన ఉత్తరాంధ్ర ఇంతకాలం నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం టీడీపీ వైసీపీ నేతలనిగా ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధించిన మత్స్యకారుల అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం 2,000 కోట్లను కేటాయించిందని ఆయన అన్నారు. తిరుపతిలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పొంగనూరు ఘటనలో వైకాపా మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సైకిల్ యాత్రకు వచ్చిన వారిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అడ్డుకోవడం ఉన్మాద చర్యగా అభ్యర్థించారు. మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆరోపించారు. వైకాపా పాలనలో సామాన్య ప్రజలకు రక్షణ లేదని బెదిరింపులు, దాడులతో పాలన కొనసాగిస్తున్నారని దుచ్చబెట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరణవరాత్రి ఉత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 3 గంటల నుండి భక్తులు అమ్మవారిని పూజిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దుర్గాదేవి అలంకరణకి ఎంతో విశిష్టత ఉంది. దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతుల నుండి తప్పించుకోవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా 8వ రోజైన ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప బంగారు తెరలో పయనిస్తూ భక్తుల్ని అనుగ్రహించాడు. మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడ వీధుల్లో కడరమణీయంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణరథాన్ని లాగారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ ఈవో ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పూర్తి చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కన్నాకరెడ్డి తీర్థప్రసాదాలతో పాటు జ్ఞాపికలను అందజేసి గవర్నర్ దంపతులను సత్కరించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని టీడీపీ నేత అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. దేవి శరణవరాత్రుల్లో అత్యంత ముఖ్యమైన రోజు దుర్గాష్టమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. తెలుగు జాతి ఆస్తి, దేశం ప్రపంచ నలుమూలలా తెలిసే విధంగా మన పిల్లల్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కేసులు బనాయించినా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని పేర్కొన్నారు. పవన్ అభిమానులకు కులపోలకు ఒకటే చెబుతున్నా, పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అమ్ముడుపోయాడని ఎంబటి ఆరోపించారు. మా లీడర్ సీఎం కావాలి, మా కులపోడు సీఎం కావాలని మీరు ఆశపడుతున్నారు. తాను సీఎం అభ్యర్థిని కాదని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పినా వినిపించుకోకపోతే ఎలాగంటూ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాన పార్టీలని తమ తమ అభ్యర్థుల పేర్లను విడుదల చేస్తూ ప్రజా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీలో సీనియర్ నాయకులతో పాటు మొత్తం 52 మందికి తొలి జాబితాలో అవకాశం కల్పించింది. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఈటలను బరిలో దిప్పడం ద్వారా బీజేపీ అత్యంత సాహసోత్పేతమైన నిర్ణయం తీసుకుందని ఆయా పార్టీ నేతలు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమని ఈటల గత కొంతకాలంగా సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై పోటీ అంటే ఈటల సత్తాకు పరీక్ష మాత్రమే కాదు, బీజేపీకి కూడా ప్రతిష్టాత్మకమైన అంశమని ఆ పార్టీ నేతల టాక్. ఇక కేసీఆర్ పై పోటీ చేసేందుకు ఈటల తప్ప మరో అభ్యర్థి తెలంగాణ బీజేపీలో లేరా అనే అంశం తెర మీదకు వస్తోంది. తెలంగాణలో ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు జరగబోతున్నాయని తెలంగాణ ఫార్మసిస్ట్ అసోసియేషన్ జేఏసీ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ బత్తిని సత్యనారాయణ గౌడ్తో సహా జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ రాంబాబు, శ్రీ కన్నభైన శ్రీనివాస్, ఇతర జేఏసీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు గోబల్ ప్రచారం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. జలవిహార్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయినర్స్ వార్ రూమ్ ఇన్ఛార్జ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి మంత్రి దిశానిర్దేశం చేశారు. మూడోసారి కేసీఆర్ అధికారంలోకి రాబోతుందని సర్వేలు చెబుతున్నాయని, సీరియస్గా 4 రోజులు కష్టపడాలని హరీష్ రావు సూచించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో బీఆర్ఎస్ ప్రచార వాహనంపై దాడి జరిగింది. దళిత బంధు ఇవ్వలేదన్న ఆగ్రహంతో వాహనంపై రాయితో దాడి చేసినట్టు గ్రామస్తులు తెలపగా అందరూ కంగుతిన్నారు. వాహన యజమాని ఫిర్యాదుతో వేములపల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి స్టేషన్కి తరలించారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఉన్న జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ వ్యర్థాలను ట్యాంకర్ ద్వారా బయటకు తీసుకెళ్తున్నారని గ్రామస్తులు ఆందోళన దిగారు. పోలీసులు ఆందోళన కారును చెదరగొడుతున్న క్రమంలో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసుల వాహనానికి నింపెట్టారు. ఈ దాడిలో మొత్తం సీఐ రామ్లాల్, మరికొంతమంది పోలీసులు గాయపడ్డారు. ఘోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ పార్టీ సస్పెన్షన్ ఎత్తివేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు ఘోషమాల నియోజకవర్గం నుంచి బరిలో దింపింది. ఈ మేరకు బీజేపీ విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో రాజాసింగ్ పేరును చేర్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ను గతేడాది ఆగస్టులో బీజేపీ సస్పెండ్ చేసింది. రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు బీజేపీ డిసిప్లినరీ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. సంస్కారం గురించి కాంగ్రెస్ నేతల దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.
జానడి సంస్కరణ ముందు వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ కు రేపించాలని కోరారు. కేసీఆర్ కు పిండం పెట్టాలన్నప్పుడు, రాళ్లతో కేసీఆర్ ను కొట్టి చంపాలన్నప్పుడు మీ సంస్కారం ఏమైందని ప్రశ్నించారు. 50 కోట్లకు పీసీసీ పదవి అమ్ముకున్న దగుల్ బాజీ పార్టీ మీద రేవంత్ రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నాడని సొంత పార్టీ నేతల ఈడీకి ఫిర్యాదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది వాళ్ళ స్పీన్ న్యూస్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.